హాయ్ ఫ్రెండ్స్, ఎస్లాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం చూస్తున్న కిట్ వైర్లెస్ రిమోట్ కంట్రోలింగ్ లాక్ సిస్టమ్ ఫర్ హ్యాండిక్యాప్డ్స్. ఓకే, వైర్లెస్ రిమోట్ కంట్రోల్ చేసి మనం హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి డోర్ లాకింగ్ అనేది ఆన్ చేసుకోవడం, ఆఫ్ చేసుకోవడం, డోర్ని మూవ్ చేయడం, క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం అనేది కిట్ పర్పస్ అన్నమాట. ఇది వచ్చేసి డోరు, ఇది ఒక రూమ్ లాగా సెట్ చేసాము. దీనికి ఏమేమి యూజ్ చేసామంటే, దీనికి ఈ కిట్ని యూజ్ చేయడానికి 3 బ్యాటరీస్ అనేవి యూజ్ చేయాలి. 9 వోల్ట్ బ్యాటరీస్ ఇవి. అలాగే ఇది రిమోట్, మనం ఇప్పుడు దీన్ని ఆపరేట్ చేసి ఈ డోర్ లాకింగ్ సిస్టమ్ అనేది మనం కంట్రోల్ చేస్తామన్నమాట. ఇది అనేది ఫోమ్తో బిల్డ్ చేస్తామన్నమాట. ఈ కిట్ మొత్తం కూడా బిల్డ్ చేయడానికి ఫోమ్ అనే మెటీరియల్ని యూజ్ చేశాము. అలాగే దీనిలో డిపిడిటీ స్విచ్, ఇది ఒకటి దీని కనెక్షన్ ఇచ్చాము. అలాగే ఇది ఆర్ఎఫ్ ట్రాన్స్మీటర్, ఇది వచ్చి ఆర్ఎఫ్ ట్రాన్స్మీటర్, దీని కనెక్షన్ ఇచ్చి స్విచ్కి ఇచ్చాము. అలాగే దీనికి ఒక బ్యాటరీ క్లిప్స్ కనెక్షన్ కూడా ఇచ్చాము. దీనికి ఒక బ్యాటరీని అనేది అటాచ్ చేస్తాము. అలాగే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్ రిసీవర్ అనమాట. ఇది ఆర్ఎఫ్ రిసీవర్, రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్. ఇది వచ్చేసి రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిటర్, ఇక్కడ నుంచి వచ్చే సిగ్నల్స్ అనేది ఇది రిసీవ్ చేసుకుంటుంది. అలాగే ఈ బోర్డు వచ్చేసి మోటార్ డ్రైవర్ బోర్డు అనమాట. ఇది మోటార్ డ్రైవర్ బోర్డు, ఇది వచ్చేసి మోటారు. ఈ కిట్ రన్ అవ్వడానికి మనం ఇక్కడ ఒక మోటార్ అనేది యూజ్ చేసాము. ఈ సైడ్న దీనికి బాక్స్ అనేది బిల్డ్ చేసామన్నమాట. ఈ మోటార్ వచ్చేసి 60 ఆర్పిఎం అనమాట దీని పవర్ వచ్చేసి. అలాగే దీనికి రన్ చేయడానికి ఒక ట్రాక్ ఒకటి యూజ్ చేసాము, గేర్ ఒకటి యూజ్ చేసాము. దీనికి కూడా ఒక కనెక్షన్ ఇచ్చాము. దీని నుంచి దీనికి బ్యాటరీ అనేది అటాచ్ చేయాలి. అలాగే ఆర్ఎఫ్ రిసీవర్కి కూడా ఒక బ్యాటరీ అనేది కనెక్ట్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు కిట్ ఎలా వర్క్ చేస్తుందని చూపిస్తాను. వీటికైతే 9 వోల్ట్స్ బ్యాటరీస్ 3 అటాచ్ చేయాలన్నమాట. రిసీవర్కి ఒకటి అటాచ్ చేయాలి. దీనికి ఒకటి అటాచ్ చేశాము. అలాగే ఇది మనం రిమోట్ కంట్రోలింగ్గా యూజ్ చేస్తున్నాం కదా, వైర్లెస్ రిమోట్. దీనికి దానికి ఎక్కడ కనెక్షన్ లేదు, ఓన్లీ ఈ రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా మాత్రమే ఇది సిగ్నల్ అనేది తీసుకొని ఆటోమేటిక్గా దీన్ని ఆన్ ఆఫ్ చేయడం వల్ల ఈ డోర్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఓకే, దీనికి కూడా ఒక బ్యాటరీ అనేది కనెక్ట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది డిపిడిటీ స్విచ్ అనమాట. దీన్ని ఆపరేట్ చేసినప్పుడు డోర్ అనేది క్లోజ్ అవ్వడం, ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఫర్ హ్యాండిక్యాప్డ్స్ అనమాట. హ్యాండిక్యాప్డ్స్ క్యాండిడేట్ వాళ్ళకి డోర్ ఓపెన్ చేసుకోవడానికి ఇది ఒక రిమోట్లా యూజ్ చేసుకుని డోర్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, ఓకే చూసారు కదా, ఈ రిమోట్ అనేది కంట్రోల్ చేయడం వల్ల మనకి డోర్ అనేది ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి చూస్తున్నారు కదా, ఆటోమేటిక్ డోర్ కంట్రోల్ అయింది, క్లోజ్ అయింది, అలాగే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది ఓన్లీ ఆర్ఎఫ్ ట్రాన్స్మిటర్ రిసీవర్, ఈ రెండింటి నుంచి సిగ్నల్స్ అనేవి పాస్ అవ్వడం వల్ల ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్, ఇది వచ్చేసి రిసీవర్. ఈ రెండింటికి సిగ్నల్ అనేది పాస్ అవ్వడం వల్ల ఇలా కంట్రోల్ చేయొచ్చు అన్నమాట డోర్ని. చూస్తున్నారు కదా, ఈ స్విచ్ని ఫ్రంట్కి బ్యాక్కి ప్రెస్ చేయడం వల్ల మనం దీన్ని కంట్రోల్ చేస్తున్నాము. ఓకే, ఇదే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కిట్ నేమ్, వైర్లెస్ రిమోట్ కంట్రోలింగ్ డోర్ లాకింగ్ సిస్టమ్ ఫర్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్. ఓకే, ఎస్లాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నమాట. అలాగే మీకు సైన్స్ వేర్ కిట్స్ కానీ వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా కానీ కావాలంటే ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేస్తారు.
మా బ్రాంచెస్ విజయవాడ అండ్ హైదరాబాద్లో ఉన్నాయి. మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ కావాలన్నా, మీ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా, లేక మా ఐడియాస్తో మేము చేసి మీకు ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేయాలన్నా కూడా, మీకు కావాల్సిన ప్రాజెక్ట్స్ ఏవైనా ఇక్కడ చేయబడతాయి. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే మీకు ఆ ప్రాజెక్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.